నేను తీస్తానన్న. హలో. హలో, నేనే. ఆ పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా అక్కడి లోపలికి తీసుకొచ్చే. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేవే, ఎంతసేపు పడుకుంటావు. వేళ పాల లేకుండా నిద్ర ఏంటి? హలో, పేపర్లో చూసావా మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పండ్లు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్, మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. పోతే పోనివ్వండి సార్, ఎదో మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరు ఏదో చేయండి. ఇంతకే మీరు ఒరిజినల్నా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూశారు. ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రేడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, బెట్టే బేడ సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. బరువు తీకరా. ఐదు రోజుల ముందే నీ అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా. వల్ల కాలేదు కదా. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చేయాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్న, నువ్వు పోనీ అన్న. ఆగన. రే, నా గురించి ఒకసారి ఆలోచించరా? కావాలంటే మాట్లాడింది అనుకుంటే నీకు రెండు పళ్ళు ఎక్స్ట్రా ఇస్తానరా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. ఏంటి ముఖం చూస్తున్నాడు? ఉక్కార విందమ్మా. అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం ఇదే అంటున్నా. నూరా, నేను వీటితో నీకేంటి? మాటకి మాట సరిపోయింది పో. పదా, నేనున్నాగా నీకు ఏం చేయాలో చెప్పు. ఏం చేయలేదు, వాడే పిగుతాడు. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరిగా కనిపిస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే, మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరిగా కనిపిస్తుంది. అయ్యయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు, నీ పేరేమిటి?
హరిహరా ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అది ఏంటి ఏదో మనసు బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. తిరగడం లేదు కదా, ఇదిగో తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి, చూపించండి. అలాగే బాయ్. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరిగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్ ఇది. ఆ మొహం కొంచెం చూపించండి సార్. యూకే మీ బాయ్స్ చేస్తే అది రాబిన్హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్ని అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళి అనేది నిజమే, కానీ మన పెళ్ళి అనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం, అందులోనూ కొంచెం నిజం ఉంది. కావాలంటే మీరే చూడండి. ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది, అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది. మేము హ్యాపీగా తీసుకుంటాం, ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమి బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి, అందరూ ముందుకు రండి, ముందుకు రండి సార్. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. చాలు, ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రేడ్, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రేడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి. పేపర్స్
give me the papers. Give me the Ahamdala papers. Traders. I'll take it. Second floor, Ahamdala Traders. Give me the papers. This give me the papers, I say. 401 Ahamdala Traders. First, give me the papers. Floor, sir. What, madam? Excuse me. Excuse me. Give me the papers. Once I touch it and give it. ఒక రైట్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసాం. ఏం మేడం సార్, నమస్కారం, డిస్టర్బెన్స్. ఆప్ లోగ్ క్యా బాత్ కర్ రహా హై, మేరే కో సమజ్ నహీ ఆ రహా హై. అదేరా సార్, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక మేము आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना आई है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी रंडी बेलता रंडी त्वरगा. सॉरी, बाय बाय सर, ऑल द बेस्ट. बाबू, नोवे गैंग लीडर, नोवे फ्रंट लो वेला. वेलो वेलो वेलंडी. इपड़े ఎలా గబ్బాయ్ చెప్తా. रहमुदला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदला ट्रेडर्स है ना. हाँ. वो बड़ा दुकान है. बड़ा वही है. क्या चाहिए? पेट्रोमैक्स लाइट. पेट्रोमैक्स लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा क्या करने वाले? सर 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 रंडे सर, टाइम होता है. गेट इनसाइड. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. झांसी रानी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट. एका, मैं इनकम टैक्स ऑफिसर राइड के लिए आए हैं, आप लोग सहयोग कीजिए. अरे क्या ढूंढना चाहते हैं? నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. సర్చ్ 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 అయ్యండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బీరో, ఎవ్రీథింగ్ ఓపెన్, ఎవ్రీథింగ్. బోత్ ఆఫ్ యూ కిందకి జావో, గెట్ అప్, లేచి కిందకి జావో. లేవండి. पूरा उल्टा पुल्टा हो गया. रॉन्ग इन्फॉर्मेशन. ఏంటది వాడేదో ఇచ్చాడు? చిన్నదియా. इनकम टैक्स ऑफिसर, हमारे पास कुछ नहीं है, वहाँ देख लिया ना, उनको ही पूछो. वो दुकान से हमारे को ताल्लुक नहीं है सर. इनकम टैक्स ऑफिसर ड्यूटी में उन्हें अड्डा वस्ता बैठे. बोले तो समझ में नहीं आ रहा. తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయట, నాకేమి తేడా తెలియదు. చేరుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. రండి రండి రండి. ఇదిలేనా? అవును. మళ్ళీ కొనేసావాక? కొనేసాను అబ్బాయి. ఇది శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి.
గజలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి పైన ఉంది. ఇంకో లక్ష్మి పైన ఉందా? 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది. అప్పుడు టీవీ లేదు, కరెంట్ లేదు. అయ్యో.